चलो अंदर की शरणार्थुलो राजनिवास पान मसाला समर्पिंचु मास मलाना मुचट्टु कोपरजనటపై బంధన్ శానిటరీ వేర్ అండ్ వాక్ఫెట్ ప్రేయర్ లోకి స్వాగతం వచ్చేసింది మీ నర్స్ కాకా చూసుకుందాం రియాలిటీ ముచ్చట్లు ఏమున్నాయో ఏమయ్యా జగనాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులు చెల్లుబాట్లు అవుతున్నాయా లేవా ఏంది జనానికి వాక్ స్వాతంత్రపు హక్కును తీసేసినవా ఎట్లా ప్రభుత్వం పనితీరు బాగలేదంటే కేసులు మంచిగా లేదు సారు అంటే అదేనులా కొద్ది రోజుల సంది జగనాల సర్కార్ తోటి కీజలాటకు దిగుతున్న రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేసినారు ఇప్పుడు అదే సినిమా బుల్లితెర మీద రికార్డు బద్దలు కొడుతున్నది అధికారం చేతులకు రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయా ఏంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తావు పోనీ సొంత పార్టీల మాటనన్న ఇంటడేమో అంటే ఓ అట్లా కూడా లేదు కదా సొంత పార్టీ అయినా మా ప్రభుత్వం పనితీరు బాలేదని అంటే అగో ఆయన మీద కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మాటలు మాట్లాడుతున్నాడని కేసు కట్టిరంట రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది ఎట్టివేట్టి ఆగా మేఘాల మీద అరెస్ట్ చేయించిండు ఉటావుటిన హైదరాబాద్ కురికి రఘురామను రావణ గోసబెట్టి మరీ పట్టుకొచ్చిరు ఇక ఈ పోలీసోళ్ళు అంటారా వాళ్ళకి ఏం పని ఈ ప్రభుత్వ కక్షలు కారుణ్యాలు తీర్చనీకే కదా వాళ్ళు ఉన్నది వాళ్ళు ప్రజల రక్షణ కోసం పనిచేస్తుండ్రా పాలకుల మెప్పు కోసం పనిచేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది చూడురి మీకే అర్థమవుతుంది గిట్లనా ఇంత మందిని కాదని ఈయన గారు ఎటురుకుతుండొచ్చు చెప్పురి ఎంపీ గారికి పానం బాలేదని అందరికి ఎరికే ఉండే గోళీలు మందులున్నాయి అవి తిననీయండి అంటే కూడా గొర్ర గొర్ర గుంజుకపోతున్నారు ఇక ఇదే ముచ్చట మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మస్తు గరమైండు ఏంది ఉన్మాదం అని అనుకొచ్చిండు మీరు అరెస్టులు చేయరు నేను భుజాలు ఎగరేస్తా అన్నట్టే ఉన్నదేందయో ప్రశ్నిస్తే సరి చేసుకోవాలా గాని సమరం చేస్తా అంటే ఎట్లా జగనాలు ప్రజల మీద ప్రతిపక్షాల మీద కూడా మీ మీద ఉన్నన్ని కేసులు ఉండాలని కోరుకుంటున్నారా ఏంది అర్థమైతలేదు అని అనుకొచ్చిండు కరోనా లెక్క ఆగమన్నా ఆగెత్తట్లేదు ఏపీ తెలంగాణ అని ఏం లేదు మొత్తం మీద దాని కలకలమే ఉన్నది ఇక ఇట్లేని కేసులు నమోదైతే మటుకు ఇంకో 4 రోజులల్లా అమెరికాను దాటి మన దేశమే ఫస్ట్ ప్లేస్కి పోయేటట్టున్నది ఇక ఇప్పటికే బయట దేశపోళ్ళు వ్యాక్సిన్ కార్డు ఎంత స్పీడ్గా ఉన్నారో తెలుసు కదా ఇక మనోళ్ళు ఉన్నారు చూడు ఇక సూపులకే ఇక వేసిన కోటు మల్లేసుడు ఉండదు పెట్టిన కండ్లద్దాలు మళ్ళా పెట్టుకునుడు ఉండదు తీరు తీరేశాలు తీరొక్క భోగాలు ఇప్పుడు అవన్నీ ఎటు పోయినాయో ఏమో పుసుక్కున మోడీ గనుక ఇప్పట్లో బయటికి వెళ్తే మాత్రం పబ్లిక్ అయితే ఆయిల్ బర్గా అందుకుంటారు కావచ్చు ఓ దిక్కు మనదే మనకు మంచిగా లేదయ్యా అంటే బయట దేశం వాళ్ళకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసుడు పెట్టిండు ఇక ఇప్పుడు చూడురి వ్యాక్సిన్లు లేక 2 రోజులు ఆగురి 3 రోజులు ఆగురి ఫస్ట్ డోసు సెకండ్ డోసు అని కథల పడుతున్నారు అయ్యా మోడీ గారు అంటే పీలైతావు గాని ఏం పాలన ఇది నీ పాలన పాడుగాను ఏం చేస్తున్నావయ్యా అని జనం దెప్పి పొడుస్తున్నారు ఇక ఈయనది ఇట్లుంటే ఏపీ ప్రజలకు వచ్చిన కష్టం మాత్రం ఇంకొవ్వరు కూడా రావద్దు పో అయినా ఏ జన్మల పాపం ఈ జన్మలో వచ్చింది అంటారు చూడు ఓ అది తప్పు ఏ జన్మల పాపం ఆ జన్మలనే ముడుతుందని చెప్తందుకు ఏపీ ప్రజల్ని చూపెడితే సరిపోతుంది ఈ జన్మలనే ఓట్లేసిరు గెలిపించుకున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇగో ఈ కరోనా కష్టకాలంలో కూడా ఏవన్ గారు ఎంతో నిష్టగా అరెస్టులు కక్ష సాధింపుల దీక్షలు ఉన్నాడంటే ఇక అర్థం చేసుకోరి సారు వారి పాలన ఎట్లున్నదో ఆ ఇక తెలంగాణ ముచ్చటకొస్తే కరోనా కట్టడి ఎట్లుందని అధికార పార్టీలను అడుగుడు కంటే ప్రతిపక్ష పార్టీలను అడిగితే ఇగో ఇట్లా అన్ని నిజాలే చెప్తుంటారు మొత్తం 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి మిషన్స్ ఏర్పాటు చేసి ఉంటే 6,60,00,000 రూపాయలు మీరు 6,000,00,00,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడం సిద్ధం కానీ 6,00,00,00,000 రూపాయలు తెలంగాణ ప్రజల ఆర్టీపీఆర్ టెస్టింగ్కి మరి ఇవ్వకపోవడం మీ అసమర్థత మీ చేతగాంతనం మీ ముందు చూపు లేకపోవడం కాదా 60,00,000 కుటుంబాలు పోతేనే 2,00,000 మందికి వచ్చాయి మరి వాళ్ళకి ఏ విధంగా ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్నావు ఏ విధంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నావు ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తున్నావు అసలు పరీక్షలు జరుపుతారా జరపరా లక్షణాలు వదిలిపెడతారా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ గోడలల నుంచి ఎప్పుడు పిలుపొస్తదా అని ఎదురు చూస్తున్నారు। ఇక ఇప్పటికే మంత్రివర్గం కొలువుదీరబోతున్నది కొత్తదని తాకొచ్చుడుతోటి ఆశావాహులు కోటి ఆశలు పెట్టుకున్నారు। ఇక ఇప్పుడున్న మంత్రులు పదవిని గుప్పట్ల పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు। మరి నిజంగానే కేబినెట్ల మార్పులు ఉన్నాయా ఏందనేది సోషల్ మీడియాలో పోయి తొంగి చూద్దాం వారి। చూస్తుంటేమో జరిగేటట్టే ఉన్నది కదా తెలంగాణ మంత్రివర్గంలో। ఇప్పటికే ఈటలకు పొగబెట్టుడుతోటి ఇంకొంతమంది మంత్రులు పరేషాన్ల పడ్డారు। బీసీ మంత్రులకైతే పదవి అనేది ఇప్పుడా అప్పుడా అన్నట్టే ఉన్నది। ఆల్రెడీ గంగుల కమలాకర్ని కాటేస్తురనే వార్తలు వస్తున్నాయి। ఇక అటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ శాఖ చేంజ్ చేస్తారంట। వైద్య శాఖను లక్ష్మారెడ్డికి ఇస్తే ఎట్లుంటదనే టాక్ వస్తుంది। ఇక అటు పైసల పెట్టను హరీష్ రావు దగ్గర నుంచి తీసుకుని ఆయనకు ఇంకో పోస్ట్ ఇద్దామని అనుకుంటున్నారంట। ఇక మొన్న తీన్మార్ మల్లన్న మీద బలిమిటికి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఓ పదవి గట్టబెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి। బాల్క సుమన్ మీద కూడా కేటీఆర్కు కేసీఆర్కు బగ్గ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయనకో పోస్ట్ ఇద్దామనుకుంటుర్రంట। ఇప్పుడున్న మంత్రులకెళ్ళి కొంతమందిని ఉడవికి కొత్తోళ్ళకు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని స్కెచ్ గీస్తున్నారంట। ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి మీద మస్తు ఆరోపణలున్నాయి। మంది భూములు గుంజుకున్నాడు, రియల్ దందా జోరుగా చేస్తాడని అంటున్నారు। మరి ఆయన పదవికి చెక్కు పెడతారా ఏంగా తీ అని కలుపుకొని పోతారా అనేది చూడాలి। ఇక ఎమ్మెల్సీ కవితకు కూడా క్యాబినెట్లో ఇంత చోటు కావాలని మంకు చేస్తున్నదంట। మరి వాళ్ళ నాయన పదవిచ్చి బుద్గరిస్తాడా లేకపోతే అలిగితే అలగనీతి అని ఊకుంటాడో చూడాలి। మొత్తానికైతే తెలంగాణ క్యాబినెట్ మీద కొత్త చర్చలు అయితే జోరుగా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో। डियर करोना बुज्जी నువ్వు ఆడున్నావో కానీ ప్లీజ్ నీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ అని ఒక ఆయన ఉంటాడు। ఒక ఆయన నిన్ను ఒకటే తీరుగా అలవరిస్తున్నాడు। నీకు నువ్వు అంటే సార్కు చాలా ఇష్టం ఉన్నదట కనిపి అని నీ గురించి ఎన్నో గొప్పలు చెప్తుండు। కావాలంటే ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది। मैंने मीडिया से कहा था कि देखो एक दार्शनिक पक्ष है कि वो वायरस भी एक प्राणी है, हम भी एक प्राणी है। हम अपने आप को ज़्यादा बुद्धिमान समझते हैं, हम समझते हैं कि हम ही सबसे ज़्यादा बुद्धिमान हैं, लेकिन वो प्राणी भी जीना चाहता है और उसको भी जीने का अधिकार है। हम उसके पीछे लगे हुए हैं। वो अपने बचने के लिए अपना रूप बदल रहा है, वो बहुरूपिया हो गया। अम्मा करोना बुज्जी इंटीवा కోటాను కోట్ల మంది నిన్ను తిట్టి చాపిస్తున్నారు। కనిపిస్తే కాష్టం చేద్దామని చూస్తున్నారు నిన్ను। నీ భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచన చేస్తున్న మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ ఇంటికి పోయి వాళ్ళ మర్యాదలు అందుకో। ఇక అట్లనే ఆవు పేడ రుద్దుకుంటే రోగం పోతుంది, ఆవు మూత్రం తాగితే కరోనా రాదని పిలుస్తున్నోళ్ళ ఇండ్లల్లా ఓ 10 రోజులుండి అతిథి మర్యాదలు అందుకో। ఇంకోటి మొన్న మా కూకట్పల్లి ఎమ్మెల్యే లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి టపాకులు కాల్చిందంట। జర ఒక మల్క ఆయనను కూడా వల్కరిస్తేవా అంటే ఇక నీకు మంగళహారతులతో స్వాగతం చెప్తారు। నీ వైరస్ దలగబడా మా గండాన పాలకులు అట్లనే దాపరమైరు పోయి వైరస్ అట్లనే దలగబడ్డది పోరి। కరోనా కూడా మన లెక్కనే ఒక జీవి, దానికి కూడా బతికే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్। మరి దాన్ని తెచ్చుకొని పక్కల వండబెట్టుకోకపోయిండో అని నెటిజన్లు సెటైర్లు వేస్తురు కానీ ఓ పారికి కర్ణాటక రాష్ట్ర హోమ్ మినిస్టర్ను చూసి సిగ్గుపాడు। ఆయన ఇంటినే కోవిడ్ సెంటర్ చేసి 50 మంది పేషెంట్లకు అక్కడనే తిండి టికానా పెట్టిండంట। గీనకున్న సోయి మీకు లేకపాయే। ఇంకా ఈయన సకదానానికి ముఖ్యమంత్రి పదవిని ఎలగబెట్టిండంటనమ్మా అని జనం తిడుతున్నారు। ఒక మనిషి నిర్లక్ష్యంతో ఇంకో మనిషి ప్రాణం పోయిందనుకో పోలీసు వాళ్ళు కేసు పెడతారా పెట్టరా? నీ వల్లనే ఆ మనిషి చచ్చిపోయింది కాబట్టి నిన్ను కోర్టు ముంగట నిలబెట్టాల్సిందే అని కేసు పెడతారు, జైలుకు వెళ్తారు అంతేనా? మరి ప్రభుత్వాల కారణంగా ఒక మనిషి అన్యాయంగా చచ్చిపోయింది అనుకోరి, మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా, పెట్టవలసి ఉంటే మరి వీళ్ళ సంగతి ఏంది? ఆపదలున్న మనిషిని ఆసుపత్రిలో చేర్చుకోవాలి, అంబులెన్స్లకు అనుమతి ఇవ్వాలని మన తెలంగాణ హైకోర్టు చెప్తుంటది కదా, కానీ మన తెలంగాణ పోలీసు వాళ్ళ వ్యవహారమేమో అంతా ఉల్టా ఉంటుంది। కోర్టు గట్టిగా 2 సొట్లు పెడితే కానీ సెట్ కాలేదంటే మన వ్యవస్థ ఎట్లున్నదో చూడురి। ఇక సరే ఆ పంచాదంటే ఎక్కడిదక్కడ ఒడిచిపోయింది కానీ అయ్యా జగనాలు నీ రాష్ట్రంలో వైద్యం బాలేదనే కదా వేరే రాష్ట్రంలోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే మరి నువ్వు ఏం కమాయి చేస్తున్నట్టు? ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఇగో ఈ రెండిట్లనే నువ్వు ఫెయిలైనవంటే ఇక నువ్వు ఉంటెంత ఊడితెంత? ఈ 4-5 రోజుల బట్టి ఏపీ తెలంగాణ బార్డర్లా అంబులెన్స్‌లలో వచ్చిన రోగులు ఎంత అవస్థపడి ఉంటారు, అండ్ల ఎంత మంది బతికిరు, ఎంత మంది చచ్చిరు. మరి ఆ సచ్చినోళ్ళ సావుకు కారకులు మీరే, అది మీ నిర్లక్ష్యం కిందకే వస్తదని నేనంటే లోకం తప్పు పడుతుందా? అయినా మన దేశంలో పాలకులు ఏం చేసినా ఏ తప్పు ఉండదు కదా, అందుకే అప్పుడప్పుడు ఇటువంటివి అవుతుంటాయిలే. ఇంకో 3 రోజులు వానలే వానలట పోరి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందట. ఇప్పటికే 2-3 రోజుల బట్టి ముసురుతున్నది ఈ వాన. ఇక ఇప్పుడు జరంత గట్టిగా కొడుతుందట వాతావరణ శాఖలు చెప్తున్నారు. సరిగ్గా వాన కావాలంటే ఇగో వీళ్ళు చెప్తారు చూడుండ్రి. వీళ్ళు చెప్పినా చెప్పకుండా వాళ్ళకు అయితే తప్పదు. ఇక నదులు వాగులు వంకలు పొంగుతున్నాయి. ఇక మరి ఇదే ముచ్చట ఊర్లో ముసలాయన అడిగినా చెప్తాడు కాబట్టి తౌక్టే తుఫాను వస్తున్నదట. ఇక ఆ ముచ్చట ఎందుకు చూద్దాం రారి. తౌట్కే తుఫాన్ తోటి మనకు ఒరిగింది ఏం లేదు గానీ కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు మస్తు పరేషాన్ అవుతుంది అంటున్నారు. అందుకే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను దింపిండ్రు అక్కడ. ఈ నెల 16 తారీఖు నాడు తుఫాన్గా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖలు చెప్తున్నమాట. అయితే ఇప్పటికే మన కింది బాధకు వానలు దంచి కొడుతున్నాయి. ఏపీ మీద కూడా ఈ తౌక్టే ఎఫెక్ట్ ఉంటదని నిపుణులు అంటున్నారు. ఇక తెలంగాణ ముచ్చటకొస్తే తౌక్టే తుఫాన్ చేయవట్క ఇవాళ రేపు తెలంగాణ నైరుతి జిల్లాలల్లో వానలు పడే ఛాన్స్ ఉన్నదని మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాళ్ళు అంటున్నారు. ఇగో ఇదంట 30-40 కిలోమీటర్లతోటి జోరుగా ఈదురు గాలులు వస్తాయంట. పైలం అని చెప్తున్నారు, పైలమట. వారం దినాలకెళ్ళి భువనగిరి పరిధిలో ఈరాంలేని సాగులు అవుతున్నాయి. వారం దినాలలోనే 15 మందికి ఎక్కువ మంది చచ్చిపోయారట. ఇక ఆ దెబ్బతోటి మస్తు భయపడుతున్నారు అక్కడ జనం. ఇక పక్కింటి వాళ్ళు ఎదుంటి వాళ్ళు చచ్చినా ఏం లేదు, మందలిచ్చే దిక్కు అయితే లేదు చూడురి. ఈ అడవైన కరోనా ఎసంటే అలా అడుగు పెట్టిందో ఏమో కానీ మొత్తం ఆగమాగమే ఉన్నది చూడురి. ఇప్పటికే మస్తు భయంతో జనం ఉన్నారంటే భువనగిరి పరిధిలో అడగోలు సాగులు అయ్యేటాలకు ఇంకా జర జంకుతున్నారు జనం. ఇక ఖాళీ వారం దినాలలోనే 15 మంది చచ్చిపోవడంతోటి మస్తు జంకుతున్నారు అనుకో రాదురి. ఇక నిన్న రాత్రి 8 గొట్టంగా అందజాలకు 9వ వార్డులో చిక్క రాదమ్మ అనట మనం కరోనాతోటి చచ్చిపోయింది. ఇక అయ్యేసరికి చుట్టుముట్టోళ్ళు కూడా కరోనా సాగు అయ్యేటాలకు కంగారు పడి ఎవరు కూడా దగ్గరకు పోకపోయేసరికి ఖాళీ కౌన్సిలర్ దండపోయి నలీలు పీపీఈ కిట్ వేసుకొని మరి రాదమ్మకు దగ్గరుండి కరణం చేయించిండు. ప్రజానాయకుడు అంటే ఏందో చూపించిందనుకో రాదురి. అద్దమ్మ రాత్రి జేసీబీ సాయంతో రాదమ్మకు అంత్యక్రియలు జరిపి అక్కడి వార్డు ప్రజల అభినందనలు అందుకున్నాడు. ఓటేపించుకునే కాదు, ఓటేసిన ప్రజల పట్ల సేవ విశ్వాసం కూడా కలిగి ఉండడంటే ఇదే మరి అని అంటున్నారు చూసిన పబ్లిక్. మొత్తానికి ఇంత విపత్కర పరిస్థితులలో కూడా తన ప్రజలకు ఇట్లా సేవ చేసుడు గొప్ప ముచ్చట అంటున్నారు పబ్లిక్. చలో ఇప్పుడు ఫటాఫట్ పటాపట్ల ముందుగల రాజకీయం. $16,26,00,000కు చేరింది మన ప్రపంచ కరోనా లెక్క. ఇక ఇప్పటికే ఇటాటు 34 లక్షల మంది చచ్చిపోయినరు. ఇక మన దేశంలో 2,44,00,000కు చేరింది. 2,27,000 మంది చచ్చిపోయారు. ఇక తెలంగాణ ఏపీ కేసుల విషయానికి వస్తే రామాయణం, సావుల చిట్ట చదివితే భారతం అన్నట్టే ఉంటుంది మీకు ఎరికి ఆ ముచ్చట. ముఖ్యమంత్రులు అంటే ఇట్లా ఉండాలి చూడు. ఈ కరోనా కష్టకాలంలో పనులు లేవా, పైసలు లేవా, ఎట్లా బతారు పేదలు అని చెప్పి కేరళ సీఎం 17 రకాల రేషన్ ఇస్తున్నాడట. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 15 రకాల రేషన్ ఇస్తున్నాడట. చేతి ఖర్చులకు కూడా ఇన్ని పైసలు ఇస్తున్నాడట. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే కరోనాతో చచ్చిపోయిన పిల్లలకు అండగా మేము ఉంటామని భరోసా ఇస్తుండు. ఇక మనోళ్ళు ఉన్నారు ఎందుకు చూసుకొని మరువా చెప్పుకొని ఏడువా, నువ్వు వీటి కొడితే నేను పతతోటి కొడతా అని ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారం ఉందని మా కార్యకర్తల మీద దాడులు ఏదైతే చేస్తున్నారో దానికి సరిపడా మూల్యం చెల్లించుకుంటారు, వడ్డీతో సహా అప్పచెప్తాం అనుకొచ్చిండు. ఈ నడుమ టీడీపీల మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా, అగో ఆ ముచ్చట్ల గరమైన గంతే. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద హత్యాయత్నం కేసు బుక్ చేసినా తప్పులేదని అంటున్నది రాములమ్మ. ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అంబులెన్స్లను ఆపి రోగులకు ప్రాణాల కారకుడిగా భావించే కేసీఆర్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నది విజయశాంతి. ఇక బండి సంజయ్ సారేమో జగనాన్ని గట్టిగానే అరుచుకున్నాడు, వైద్యం అందించక శాత కాదు కానీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తామని తిట్టిండు. అయ్యా సెంటర్ వాళ్ళు అయితే 20,000 కోట్లు విడుదల చేసిండ్రు కానీ మరి స్టేట్ వాళ్ళు ఏం చేస్తారో ఆ పైసలు అదేనులా. ఇక పీఎం కిసాన్ కింద 20,000 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు, అగో ఆ పైసలు పేదం దాకా వస్తాయా లేకపోతే పాలకుల పాలే అవుతాయా అని అంటున్నా. టక్కర్లు పిడుగులింట్ల పీనిగల వాన పడితే ఇదో బాధ ఉన్నది పోరి సంగారెడ్డి జిల్లా పోచారంలో పిడుగు పడి చంద్రయ్య అంటే ఆయన ఆడదానే చచ్చిపోయిండు మునిపల్లి మండలంలో మాచకోని కృష్ణ ఆయన కొడుకు ప్రశాంత్ ఇద్దరు చచ్చిపోయారు ఇక బొర్గి ఊర్లోనేమో సురేష్ అన్నట ఆయన చచ్చిపోయాడు అటు కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి ఊర్లో పిడుగు పడి ఇద్దరు చచ్చిపోయారు వానలు వస్తే పిడుగులతో ఉన్నదలా పిడుగు షాకులు కయ్యాలు ఓ దిక్కు కరోనా భయం ఇంకో దిక్కు కాల్పుల భయం కరోనాతో జనం అవస్థలు పడుతుంటే అటు అడవాధికారులు అనలకు పోలీసులకు తుపాకులు నడవ పెద్ద పంచాయతీ నడుస్తున్నది ఛత్తీస్గఢ్ బార్డర్లా కాల్పులు ఎదురు కాల్పులు అయినాయట అట్లా ఒక మావోయిస్టు నెల కొరిగిండు ఇక వీటిని కాల్పులు ఎదురు కాల్పులు అనుడు కంటే వాయినాలు ఇచ్చిపుచ్చుకుని అంటే బాగుంటుందేమో అని అంటున్నారు జనం ఊరి పెద్ద మనుషులని చలాయించేటోళ్ళ చెంపలు వాయగొట్టాలి సో అట్లయితే కానీ శరం రాదు మహారాష్ట్రలో ఉన్న వాడగావ్ కాడనాడ ఒక ఆమె ఫస్ట్ భర్త దగ్గర విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నదట ఇది పెద్ద మనుషులు నచ్చక పంచాయతీ పెట్టిర్రు ఉమ్ము నాకి మీదికే ₹1,00,000 జుర్మానా కట్టాలని తీర్పిచ్చిరట బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరి పోలీసు వాళ్ళు పెద్ద మనుషుల తీర్పును గౌరవిస్తారా లేకపోతే చట్టవిరుద్ధమని కేసులు కడతారా చూడాలి బేరాలు జనం పొద్దుగాలు నిద్ర లేవగానే ఫోన్ అందుకుంటారు కదా వాట్సాప్ ఫేస్బుక్లలో ఏమున్నాయని చెక్ చేసుకుంటారు కదా సోషల్ మీడియా అనేది మన జీవితంలో అంత లీనమైపోయింది అయితే ఇక శుక్రవారం నాడు ఇంటర్నెట్ జరంతా కస్తిగా నడిచే వరకు అందరూ పరేషాన్ అయ్యిండ్రు మొత్తానికి మళ్ళీ నిమిషాలలోనే సెట్ చేసిండ్రు అనుకోని ఇంటర్నెట్ లేకపోతే లోకమే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ రేపు ఇదే బేరం బంగారం అంత దిరాలు తీసింది కదా ఇక బేరకాలు మస్తు బాధపడుతున్నారు ఏడాది నుంచి గోస తీస్తున్నామని నెత్తికి చేతులు పెట్టుకున్నారు అక్షయ తృతీయ నాడన గిరాకీ అవుతుందేమో అని చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ కరోనా ఆశలు అన్నీ ఆవిరి చేసినాయి ఇక ఏం చేస్తారు బంగారం అగ్గోగ సగ్గకు అని ఆఫర్లు పెట్టిండ్రు అయినా కొనేటోళ్ళు లేకుంటలేరు తమాషా ఇక జూడూరులో తమాషా ఎట్లున్నదో ఆటపాట మీరు నయమోసం అదేనులా కరోనా కష్టకాలంలో పేదలకు సాయం చేసేందుకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆమె పెనిమిటి విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఇక ఇందిస్ టుగెదర్ అని పేరుతోటి నిధుల సేకరణ కార్యం ఒకటి పెట్టుకున్నారు ఇక అందరికంటే ముందుగా వాళ్ళ వంతుగా ₹2 కోట్లు ఇచ్చిండ్రు ఇక అటెన్గా చీరి ఇక వాళ్ళోళ్ళు వీలోళ్ళు ఇచ్చుడుతోటి ₹11 కోట్ల దాకా వసూలు అయిందట ఇక కరోనా ఆపదలు ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టుండని కంగ్రాట్స్ చెప్తున్నారు భారత క్రికెట్ అభిమానులు తిడుతున్నారంటే మరి ఎందుకు తిట్టారు అందుకే జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతారు తప్పుడు తలతిక్క పనులు చేస్తే ఇచ్చనే ఉంటుంది వ్యవహారం అదేనులా నిన్న మనం చెప్పుకోలేదు ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన మనోళ్ళ మీద నోరు వారేసుకున్నాడని ఇక ఆ ముచ్చట మీద మనోళ్ళు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిరట దెబ్బొకసారి అని చెప్పుకుంటా ఇక తిట్టకూరి తప్పైందని అన్నాడు అందుకే ఇట్లా తీట కామెంట్లు పెట్టొద్దు తిట్ల పడొద్దు అనేది ఇగో ఇవి వాటి రాజు నివాస్ పాన్ మసాలా సమర్పించు మాసమలను ముచ్చట్లు కో ప్రజెంట్ బంధన్ శానిటరీవేర్ అండ్ వాక్మెట్ ఫేర్ చూస్తూనే ఉండి రేపు ఎలాంటి దాకా మీ TV5 ఇగుంటా.